తెలుగుదేశం యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 12వ రోజుకు చేరింది. వెంట వేలాది మంది కార్యకర్తలు తరలిరాగా లోకేష్ ముందుకు సాగుతున్నారు. ప్రజా సమస్యలు వినడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాదయాత్ర చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు పార్టీ కార్యకర్తలతో పాటు జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తమ కష్టాలను లోకేష్ కు వివరిస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు ఎలాంటి కార్యక్రమాలు లేవు. మధ్యాహ్నం వరకు కొంగారెడ్డిపల్లి టీడీపీ జిల్లా కార్యాలయం పక్కనున్న క్యాంపు సైట్లో ఉండనున్న లోకేష్ పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షించనున్నారు. సాయంత్రం 3 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 4:30 లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. కొంగారెడ్డిపల్లి అన్నా క్యాంటీన్ మీదుగా రాత్రి 7:30 వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇక రాత్రి దిగువ మాసాపల్లి దగ్గర ఏర్పాటు చేసిన విడుదల కేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు.